గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఇంటర్ క్వాలిఫికేషన్తో ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో తెలియజేయడానికి మనతో పాటు రామప్ప జూనియర్ కాలేజ్ నుండి కెరీర్ కౌన్సిలర్ ప్రిన్సిపల్ వంశీకృష్ణ గారు, అలాగే డైరెక్టర్ కరుణాకర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ముందుగా మీరు చెప్పండి కరుణాకర్ గారు, రామప్ప కాలేజ్ ఎక్కడ ఉంది, మీ స్పెషాలిటీస్ ఏంటి, వేరే కాలేజెస్కి రామప్ప కాలేజ్కి ఉన్న డిఫరెంట్ ఏంటి? రామప్ప జూనియర్ కాలేజ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ హనంకొండ, వరంగల్ డిస్ట్రిక్ట్ అండి. రామప్ప జూనియర్ కాలేజ్ హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది అనదర్ కాలేజెస్ అంటే, ప్రతి కాలేజ్లో కూడాను ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది కామన్ అండి. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్తో పాటు ఐఐటి కోచింగ్ కానీ, మెడికల్ ఫౌండేషన్ కానీ, నీట్ కోచింగ్ కానీ ఇస్తూ ఉంటారు. మేము ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్తో పాటు ఎంసెట్ నీట్ కోచింగ్లతో పాటే మేము గవర్నమెంట్ జాబ్కు కావాల్సినటువంటి ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. గవర్నమెంట్ జాబ్స్ అనగానే ఇప్పుడు ఏమైపోయిందంటే, నార్మల్గా టెన్త్ క్లాస్ అయిపోగానే ప్రతి విద్యార్థి ఇంటర్లో చేరడం, ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీలు చేయడం, డిగ్రీ అయిపోయినాక పీజీ చేయడం, పీజీ అయిపోయిన తర్వాత అప్పుడు ఒక గవర్నమెంట్ జాబ్కు సంబంధించినటువంటి ఆలోచన చేయడం అనేది జరుగుతూ ఉన్నది. అలా చేస్తున్న తరుణంలో ఏమవుతుందంటే, ఒక స్టేట్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఒక కానిస్టేబుల్ జాబ్ పడితే దానికి కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అండి. కానీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేటువంటి ఒక జాబ్ కోసం పీజీలు చేసినటువంటి విద్యార్థులు ఈరోజు వచ్చి మళ్ళీ అప్లై చేయడం చూస్తున్నాం. అంటే ఈ రకంగా వాళ్ళు ఒక డిగ్రీ 3 సంవత్సరాలు, ఇంటర్మీడియట్లో పీజీ 2 సంవత్సరాలు, అంటే ఒక 5 సంవత్సరాల టైం అంతా వేస్ట్ చేసిన తర్వాత, ఒక 5 ఇయర్స్ వేస్ట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఈరోజు రాయడం చూస్తున్నాం. అతి త్వరలో మనకున్నటువంటి ఒక విఆర్ఓ విఆర్ఏ ఎగ్జామ్స్కి కానీ, స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లకు కానీ, లేదంటే ఈ మధ్యలో రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఒక రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్స్కి కానీ, పీజీలో అయిపోయినటువంటి కొన్ని లక్షల మంది విద్యార్థులు ఈరోజు ఆ ఎగ్జామ్స్కి అప్లై చేయడం అనేది, నోటిఫికేషన్స్కి అప్లై చేయడం జరుగుతూ ఉంది. మేము దాని నుంచి ఆలోచన చేసింది ఏంటి అంటేను, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అటువంటి ఒక ఎగ్జామ్స్కి, ఒక టెన్త్ క్లాస్ ఎగ్జామ్ క్వాలిఫికేషన్ అటువంటి ఎగ్జామ్స్కి వీళ్ళు డిగ్రీలు పీజీలు చేసిన తర్వాత కాదు, మనం ఎందుకు ఇంటర్లో ఉండగానే దాన్ని ట్రై చేయొద్దు, దానికి సంబంధించిన ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి ఎందుకు కొనసాగించొద్దు అనేటువంటి ఒక కోణంలో, వాళ్ళకు టెన్త్ క్లాస్ అయిపోగానే ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన పిల్లలకి యాజ్ యూజువల్గా అన్ని కాలేజెస్ ఆఫర్ చేసినట్టుగానే ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ గ్రూప్స్తోని వాళ్ళకు ఉన్నటువంటి ఐపీఈ ఎడ్యుకేషన్, దాంతోపాటు కాంపిటేటివ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, కాంపిటేటివ్ కోచింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంపిటేటివ్ కోచింగ్ని, దాంతోపాటు మేము స్పోర్ట్స్ యాక్టివిటీస్ అనేటువంటి వాటిని మేము ఎంకరేజ్ చేస్తున్నామండి. సో స్పోర్ట్స్ అనేటువంటి విషయం కానీ, ఒక కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ని, తర్వాత వీళ్ళకు ఉన్నటువంటి మిగతా ఏవైతే నార్మల్ ఇంటర్మీడియట్ క్లాసెస్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా కలిపి కంటిన్యూ చేస్తున్నామండి. రైట్. సో వంశీకృష్ణ గారు మీరు చెప్పండి, సార్ అన్నట్టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంటర్ తర్వాత ఏముంటాయంటే కానిస్టేబుల్, ఆర్మీ, ఇవే గుర్తొస్తాయి చాలామందికి, ఇవే తెలుసు. అసలు ఇంకా ఏమేమి ఉంటాయి, ఇన్డెప్త్గా వెళ్ళాలి అంటే ఏమేమి జాబ్స్ ఉంటాయి? ఇంటర్ జనరల్గా టెన్త్ ఇంటర్ అనేదితో జాబ్స్ పడుతున్నాయి అంటే, ఈ మధ్య కాలంలో ఏదైతే మనకు తెలంగాణ వచ్చిందో అప్పటి నుంచి కొంత జాబ్స్ మీద కూడా అవేర్నెస్ అనేది పెరుగుతూ వస్తుందండి. సో దానికన్నా ముందు మనకు చాలా తక్కువ తెలిసేది, మనం ఇంటర్మీడియట్ టెన్త్ నోటిఫికేషన్స్ అనగానే జనరల్గా అందరూ ఏం చేస్తూ ఉంటారంటే, సో స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని నోటిఫికేషన్స్ గురించి ఎక్కువ తెలుస్తూ ఉంటుంది మీరు అన్నట్టుగా. సో సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ కూడా చాలా ఉంటాయండి. సో ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్లో తీసుకుంటే టెన్త్ క్లాస్ నోటిఫికేషన్, టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో చాలా జాబ్స్ ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ ఆర్మీ జాబ్స్ ఉన్నాయండి. తర్వాత ఆర్మీలో వచ్చేసరికి మనకు జనరల్ డ్యూటీ అండ్ ట్రేడ్మెంట్కి సంబంధించిన జాబ్స్ ఉన్నాయండి. రెండు ఇంకా మనకి తీసుకుంటే విఆర్ఏ జాబ్ కూడా మనకు టెన్త్ క్లాస్తో ఉంటుందండి. ఇంటర్మీడియట్ తీసుకున్నట్లయితే మనకు స్టేట్ రిక్రూట్మెంట్లో అయితేనేమో పోలీస్ జాబ్స్ అండ్ విఆర్ఓ జాబ్స్ ఉంటాయి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి తీసుకుంటే, సో ఇంటర్మీడియట్ స్థాయితో దానికి సంబంధించి మనకు వచ్చేసి ఎస్ఎస్సిలో ఎంటీఎస్ వచ్చేసి టెన్త్ క్లాస్ అండి. ఎస్ఎస్సి తీసుకుంటే దాంట్లో ఇంటర్మీడియట్ వచ్చేసి మనకి ఏదైతే మనకు సిహెచ్ఎస్ఎల్ ఉందో అది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉంటుంది మేడం. అండ్ దీంతో పాటు రైల్వే డిపార్ట్మెంట్ తీసుకుంటే గ్రూప్ డి ఇప్పుడు రీసెంట్గా పడినాయండి, 69,000 పోస్టులు పడింది. దానికి డిగ్రీ పీజీ అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది అప్లై చేశారు. సో దాన్ని మనం ఇప్పటి నుంచే ఎందుకు చదవద్దు అనేది మన కాన్సెప్ట్తో, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచే పిల్లలకి ఏదైతే మన ఇంటర్ ఎడ్యుకేషన్ ఇస్తూ టెన్త్ క్వాలిఫికేషన్తో ఉన్న జాబ్స్ని, మరి ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉన్న జాబ్స్ని కూడా మనం ప్రిపేర్ చేయించడం జరుగుతుంది మేడం. ఇంకా మనకు ఆర్ఆర్బి గ్రూప్ డితో పాటు ఆర్ఆర్బిలో ఎన్టీపీసీ అని ఉంటుందండి. దాంట్లో లైక్ మీకు టికెట్ కలెక్టర్స్ కావచ్చు, గూడ్స్ గార్డు, అసిస్టెంట్ స్టేషన్ మాస్టరు, రైల్వే ఎంక్వైరీకి సంబంధించినవి. అండ్ మనకి ఇంకా రైల్వే డిపార్ట్మెంట్లో తీసుకుంటే, మెట్రో రైల్లో తీసుకుంటే టెన్త్ ఇంటర్తో నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి మేడం. రైట్ అండి. కాలర్ ఉన్నారు, హైదరాబాద్ నుండి మాట్లాడదాం. హలో. హలో. హలో రమేష్ గారు. మేడం చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. మా బ్రదర్ది టెన్త్ అయిపోయింది మేడం. ఓకే.
హలో మా బ్రదర్ టెన్త్ అయిపోయింది మేడం. ఓకే ఓకే చెప్పండి. అతన్ని ఇంటర్ కాలేజ్ లో జాయిన్ చేయాలి. తప్పకుండా అండి. రమేష్ గారు అంటే ఆ అబ్బాయి ఆలోచన ఎట్లా ఉందండి, అంటే ఏమనుకుంటున్నారు తను, అంటే స్పోర్ట్స్ లో చాలా స్పోర్ట్స్ ఆడతాడు చాలా. వెరీ గుడ్ అండి. స్పోర్ట్స్ అంటే మంచి ఆప్షన్ అండి. సో స్పోర్ట్స్లో మనకి ఇప్పుడు మన దగ్గర ఏంటంటే మార్నింగే స్పోర్ట్స్తో పాటు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్మీడియట్కి సంబంధించిన క్లాసెస్ కూడా ఇస్తున్నామండి. అండ్ ఇంకొకటి ఏంటంటే డిగ్రీలు పీజీలు అయిపోయిన తర్వాత ఏదైనా చిన్న ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా కూడా వాళ్ళు మినిమం మీకు కంప్యూటర్ స్కిల్స్ ఉన్నాయా, తర్వాత మీకు ఏవైతే మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా, అంటే ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారా అనే జనరల్ అవేర్నెస్లో అడుగుతూ ఉంటారండి. సో అది మనకు చూస్తే మన వాళ్ళు డిగ్రీ లైక్ పీజీ అయిపోయిన తర్వాత సో వాటి కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. సో అది కాకుండా మనం ఇప్పటి నుంచే కనుక స్పోర్ట్స్ కావచ్చు, కంప్యూటర్ కోచింగ్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, మనం ఇప్పటి నుంచే కనుక నేర్పించినట్లయితే 100% సక్సెసివ్ మోటోలో ప్రైవేట్ జాబ్ పరంగా కావచ్చు, గవర్నమెంట్ జాబ్ పరంగా కావచ్చు సక్సెస్ అవుతారు అనేది మన ఉద్దేశం అండి. డైలీ మార్నింగ్ గ్రౌండ్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది సార్ మన దగ్గర. అండ్ ఈవినింగ్ టైంలో వచ్చేసరికి మనం స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఇస్తున్నామండి. ఏవైతే ఇప్పుడు సాఫ్ట్ బాల్, హ్యాండ్ బాల్ ఇట్లాంటివి ఉన్నాయండి, వీటికి సంబంధించి కూడా గేమ్స్ ఆడిపిస్తున్నాం సార్. తప్పకుండా మీకు ఏమైనా ఇంకా పూర్తి వివరాలు కావాలంటే ఒకసారి మీకు డిస్ప్లేలో డిస్ప్లే అయ్యే కాలేజ్ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి సార్, పూర్తి వివరాలు మీకు ఇంకా చెప్తారు సార్. రైట్. సో కరుణాకర్ గారు మీరు చెప్పండి, ఇంటర్తో పాటు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోచింగ్ ఇస్తామంటున్నారు కదా, సో రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు, టైం టేబుల్ విషయంలో స్కెడ్యూల్ ఏ విధంగా ప్లాన్ చేశారు? మంచి క్వశ్చన్ మేడం. అయితే మామూలుగా ఏంటంటే అందరూ ఇటు ఇంటర్మీడియట్ అనగానే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మీద మాత్రమే బాగా ఫోకస్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఉన్నటువంటి ఎంసెట్ క్వశ్చన్ ఎంసెట్కి కావచ్చు లేదంటే మెడికల్ ఫౌండేషన్కి సంబంధించి బాగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాటితో పాటు దీన్ని ఎలాగ బ్యాలెన్స్ చేయగలుగుతున్నాం, మా స్కెడ్యూల్ అనేది స్టార్ట్ అవ్వడం ఉదయం 5 గంటలకు లేస్తారండి పిల్లలు హాస్టల్ అసైన్ అంటే. దాంట్లో 5:30 నుంచి 7 గంటల వరకు ఖచ్చితంగా స్పోర్ట్స్ గ్రౌండ్ ప్రాక్టీస్ అనేది రోజు రెగ్యులర్గా ఉంటుందండి. 7:00 నుంచి 8 గంటల వరకు వచ్చేటప్పటికల్లా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ టైము, ఫ్రెష్ అప్ కావడానికి టైం ఉంటుంది. 8:00 నుంచి 12:20 వరకు రోజు రెగ్యులర్గా ఇంటర్మీడియట్ క్లాసెస్ని రన్ చేయడం జరుగుతుంది. ఆ 12:20 నుంచి 1 గంట మధ్యలో భోజనాలకు సంబంధించిన టైం ఉంటుంది. 1:00 నుంచి 2 గంటల వరకు వాళ్ళకు రెస్ట్ పీరియడ్ ఉంటుందండి. ఆ రెస్ట్ టైంలో వాళ్ళు పడుకోవడం కానీ వాళ్ళు రిలాక్స్ అవ్వడం కానీ ఉంటుంది. 2:00 నుంచి 5 గంటల వరకు ప్రతిరోజు రెగ్యులర్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన క్లాసెస్ అనేవి రన్ చేయడం జరుగుతూ ఉంటుంది. 5:00 నుంచి 7 గంటల వరకు 5:30 పేపర్ న్యూస్ పేపర్ టైం కానీ, ఆ తర్వాత 5:30 to 7:00 వరకు 7:30 వరకు కూడాను వాళ్ళకు స్టడీ అవర్స్ ఉంటాయండి. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి క్లాసెస్కి ఏవైతే మార్నింగ్ చెప్తారో వాటికి సంబంధించినటువంటి స్టడీ అవర్స్ అనేటివి 7:30 వరకు, తర్వాత 7:30 to 8:30 వరకు కూడా భోజనం, ఆ భోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ 10:30 వరకు కూడా స్టడీ అవర్స్కి సంబంధించిన క్లాస్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. మేము ఇంకా వీటితో పాటు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్తో పాటు మేము ఏవైతే అన్నామో ఇప్పుడు మన కంప్యూటర్స్కి సంబంధించిన క్లాసెస్ అన్నాం. ఈ కంప్యూటర్స్కి సంబంధించిన క్లాసెస్ని ఎలా ఏ విధంగా రన్ చేస్తాం, మరి ఈ షెడ్యూల్లో లేదు కదా అంటేను, ప్రతి సండే ఇప్పుడు వారానికి ఇప్పుడు నెలకు మొత్తం మీద ఉన్నటువంటి 4 సండేస్లో 2 సండేల్ని 3 గంటల పాటు ఉదయం 10:00 నుంచి 1 గంట వరకు కూడా పిల్లలకి కంప్యూటర్స్కి సంబంధించిన బేసిక్ కంప్యూటర్స్ వాటి సి లాంగ్వేజ్, C++ ఏంటి, PGDC ఏంటి, అటువంటి వాటి అన్నిటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని కూడాను మేము సండే రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంకా కొంతమంది ఎవరైతే స్పెషల్గా స్పోర్ట్స్ అనేటువంటి విషయానికి మేము ఎంకరేజ్ చేస్తున్నామని చెప్తున్నాం కదా మేడం, ఎవరైతే పిల్లలు నిజంగా హూ ఆర్ రియల్లీ ప్లేయింగ్ గుడ్, సో వాళ్ళకి సంబంధించి ఈవినింగ్ 5:30 to 6:30 కూడా స్పెషల్ వాళ్ళ పేరెంట్ కన్సెంట్ తీసుకొని కూడాను మేము పిల్లల్ని ఇంకా స్పోర్ట్స్ వైపుకి వాళ్ళ స్పెషల్ ఈవెంట్ వైపుకి వెళ్ళనిస్తున్నాం. రైట్ అండి. కాలర్ ఉన్నారు వరంగల్ నుండి. హలో. హలో నమస్కారం అండి. నమస్తే మహేష్ గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. రామప్ప కాలేజ్ డైరెక్టర్ ప్రిన్సిపల్ ఉన్నారు సార్. నమస్కారం సార్. నమస్తే అండి. సరే, మా బ్రదర్ది రీసెంట్గా 10th అయిపోయింది సార్. సార్ ఇంటర్మీడియట్లో జాయిన్ చేయాలనుకుంటున్నాం. తప్పకుండా అండి. అతనికి అంటే డిపార్ట్మెంట్ ఫీల్డ్ అంటే ఇష్టం, చిన్నప్పటి నుంచి కొంచెం స్పోర్ట్స్ మీద వెళ్తున్నాడు. రైట్. ఇప్పుడు ఇందులో ఏ గ్రూప్ నుంచి వెళ్ళి ఎన్ని గ్రూప్ తీసుకొని కోచింగ్ తీసుకోవచ్చా అండి? ఏ గ్రూప్ తీసుకున్నప్పటికీ కూడా మీకు కాంపిటేటివ్ క్లాసెస్ అనేవి రన్ అవుతూనే ఉంటాయండి. ఇప్పుడు ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, సిఈసీ కానీ ఏ గ్రూప్ తీసుకున్నప్పటికీ కూడా మీకు సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్తో పాటు కాంపిటేటివ్ స్కిల్స్ అనేవి మేము డైలీ కంటిన్యూ చేస్తూ ఉంటామండి. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ మీ బ్రదర్ ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే కానిస్టేబుల్కి డిపార్ట్మెంటల్ వైపు కన్నారు కదండి, దాంట్లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి 12 సబ్జెక్టులు ప్లస్ ఆర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ వైపుకి కూడా మేము పిల్లల్ని ఎక్కువగా క్లాసెస్ చెప్పిస్తూ ఉంటాం. దాని ద్వారా ఇంటర్మీడియట్ అయిపోవంగానే ఉన్నటువంటి జాబ్స్కి 17-18 సంవత్సరాలు నిండంగానే వాళ్ళు జాబ్స్కి అప్లై చేసుకోవచ్చండి. రైట్. సో మీరు చెప్పండి వంశీకృష్ణ గారు, దగ్గరలో అసలు ఏమేమి నోటిఫికేషన్స్ ఉన్నాయి ఇంటర్ క్వాలిఫికేషన్కి సంబంధించి, ఏమేమి నోటిఫికేషన్స్ ఉన్నాయి?
సో ఒకటి ఇప్పుడు కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుందండి ఇంటర్మీడియట్తో, అండ్ దీంతో పాటు ఇప్పుడు 21st నుంచి ఆర్మీ ర్యాలీ మన జేఎన్ఎస్ స్టేడియం హనంకొండలో జరగబోతుందండి. 10th క్వాలిఫికేషన్తో ఆల్రెడీ అప్లై చేసుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు. దీంతోపాటు రైల్వే డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ మొన్ననే రీసెంట్గా రిలీజ్ అయింది గ్రూప్ డి పోస్టులు అండి. దాంతోపాటు ఏంటంటే మనకి ఇప్పుడు విఆర్ఓ పోస్టులు కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనే రిలీజ్ కాబోతున్నాయండి. త్వరలో రాబోతున్న మెయిన్ నోటిఫికేషన్స్ అండి, అంటే 10th ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉన్న నోటిఫికేషన్స్ అండి. నెక్స్ట్ మనకి ఆగస్టులో వచ్చేసరికి ఎంటీఎస్ నోటిఫికేషన్ ఉందండి, మల్టీ టాస్కింగ్ జాబ్ సంబంధించింది. అండ్ నవంబర్లో సంబంధించి మనకు సిహెచ్ఎస్ఎల్ అండి, కంబైన్డ్ హయ్యర్ స్కూల్ లెవెల్ ఎగ్జామినేషన్ అని సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామినేషన్ సిహెచ్ఎస్ఎల్ కూడా ఉందండి. దానికి కూడా ఇంటర్ అయిపోయిన విద్యార్థులందరూ అప్లై చేసుకోవచ్చు మేడం. రైట్. సో కరుణాకర్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు మీరు అన్నట్టు స్పోర్ట్స్కి సంబంధించి ఈ కానిస్టేబుల్స్ కావచ్చు, ఆర్మీ జాబ్స్ కావచ్చు, రన్నింగ్ అనేది 100 మీటర్స్ ఇంత డిస్టెన్స్ ఇన్ని మినిట్స్లో కంప్లీట్ చేయాలి అలాంటి పారామీటర్స్ ఉంటాయి కదా, సో దానికి సంబంధించి ఎలా ట్రైన్ అప్ చేస్తారు? మాకు ప్రతిరోజు ఉదయం 5:30 to 7 వరకు ఉన్నటువంటి గ్రౌండ్ ప్రాక్టీస్ ఏదైతే ఉన్నదో మేడం, ఆ గ్రౌండ్ ప్రాక్టీస్లో మేము పిల్లలకి అన్ని రకాలుగా వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉంటాం. మాకు సంబంధించిన ఫిజికల్ కోచ్లు కూడాను రిటైర్డ్ ఆర్మీ పర్సన్స్, కమల్ గారు అని చెప్పేసి, సుశీల్ గారు అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు. వాటితో పాటు స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కోటా, ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ జాబ్ అప్లై చేసే ప్రతి 100%లో 2% కోటా స్పోర్ట్స్ రిజర్వేషన్ అండి. దాంట్లో ఉన్నటువంటి 29 స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, క్రికెట్తో సహా హ్యాండ్బాల్ కావచ్చు, సాఫ్ట్బాల్ కావచ్చు, రోల్ బాల్, స్కేటింగ్, ఇవన్నిటికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ట్రైనర్స్ కూడాను. ఇప్పుడు మా దగ్గర రోల్ స్కేటింగ్కి సంబంధించినటువంటి వ్యక్తి మిస్టర్ గట్టు అనిల్ కుమార్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ ప్లేయర్ ఉన్నారండి, వాళ్ళతో ట్రైన్ అప్ చేయడం. అంటే సాఫ్ట్బాల్కి సంబంధించి తాబేటి రాజేందర్ గారు అని చెప్పేసి డిస్ట్రిక్ట్ సెక్రటరీ గారు, వాళ్ళతో ఉన్నటువంటి కోచ్లు వాళ్ళ అందరితో కూడా మేము మోటో తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకుంటూ ప్రత్యేకమైన ప్రతి స్పోర్ట్కి సంబంధించినటువంటి పిల్లల్ని మేము ఎంకరేజ్ చేస్తున్నాం. దాని ద్వారా ఏంటంటే 2% కోటా ఈ రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఈరోజు చూస్తే చాలామంది కాదండి, ఉన్నటువంటి 99% కాలేజెస్ కూడాను స్పోర్ట్స్ వైపు కానీ గ్రౌండ్ ప్రాక్టీస్ కానీ ఈరోజు ఎంకరేజ్ చేయట్లేదు. కానీ మేము ఏంటంటే పిల్లల్ని దాని ద్వారా కూడా మేము మోటో ఇస్తున్నాం. రైట్. కాలర్ ఉన్నారండి నల్గొండ నుండి. హలో 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 ఈశ్వర్ గారు చెప్పండి, మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. ఇంటర్ మీరు ఇప్పుడు హనంకొండలో మీరు డిగ్రీ కూడా చేసుకుంటూ మన దగ్గర కోచింగ్ తీసుకోవచ్చు సార్. డైలీ మార్నింగ్ మీరు డిగ్రీ చేసుకుంటూ కూడా మనం కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సార్ మీకు, మన హాస్టల్లోనే ఉంటూ డైలీ మార్నింగ్ వచ్చేసి మీకు ఎర్లీ మార్నింగ్ లేవగానే మీ గ్రౌండ్ ప్రాక్టీస్ ఉంటుందండి. దాంతోపాటు మీరు మీ డిగ్రీ క్లాస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ సెషనా సెకండ్ సెషనా ఆ డిగ్రీ క్లాసెస్ చూసుకొని వచ్చిన తర్వాత మనకి మిగిలిన టైంలో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు సార్. నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇంటర్ క్వాలిఫికేషన్ 10th వాటితో పాటు మీరు డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్న నోటిఫికేషన్స్ కూడా ప్రిపేర్ అవ్వకుండా పోయినట్లయితే మీకు ఒక 3 ఇయర్స్ టైం ఉంటుందండి డిగ్రీ చేసుకుంటూ. సో అండ్ ఇంటర్తో పాటు ఉండేటి రాసుకోవచ్చు, అండ్ డిగ్రీతో పాటు ఉండేటి ఏవైతున్నాయో వాటి ట్రైన్అప్ అయి డిగ్రీ అయిపోయేలోపు మీకు ఒక మంచి అవకాశం దొరికే గవర్నమెంట్ జాబ్ పరంగా ఒక అవకాశం దొరికే అవకాశం ఉందండి. రైట్. సో మీరు చెప్పండి వంశీకృష్ణ గారు, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్, ఇంగ్లీష్ గ్రామర్ కావచ్చు, టీచింగ్ యాప్టిట్యూడ్, రకరకాల సబ్జెక్ట్స్. సో కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి ఎలాంటి కేర్ తీసుకుంటారు, ఫ్యాకల్టీ ఎలా ఉంది మీ దగ్గర? రైట్. సో ఏంటంటే జనరల్గా ఒక పర్సన్కి సంబంధించి పొద్దున లేవగానే వాళ్ళకి లైక్ ఒక స్టడీ అవర్లో కూర్చుంటే పెడితే ఫ్రెష్గా డే అంతా ఫ్రెష్గా చదువుకోగలుగుతారా, ఒక పర్సన్ని ఒక స్పోర్ట్స్లో కూర్చుంటే పెడితే ఫ్రెష్గా చదువుకోగలుగుతారా అంటే స్పోర్ట్స్లో అని చెప్తా ఉంటాం. దీంతోపాటు మనం స్పోర్ట్స్ డే స్టార్టింగ్ అనేది స్పోర్ట్స్తో స్టార్ట్ అవుతుందండి. సో ఆ రీఫ్రెష్ డే స్టార్ట్ అయిన తర్వాత పిల్లలు ఏదైతే ఉందో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మేము పర్టికులర్గా ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ చేసిన మీ కాన్సెప్ట్లో అంటే పర్టికులర్గా ఏంటంటే పిల్లలు డిగ్రీలు పీజీలు అయిపోయిన తర్వాత సో మంచి 10/10 మార్క్స్ ఉంటాయి, ఇంటర్లో 1900 ఎబోవ్ మార్క్స్ ఉంటాయి, డిగ్రీలో కూడా 85% ఎబోవ్ ఉంటాయి. కానీ చాలామంది పిల్లలు జాబ్స్కి చూస్తే జాబ్స్ వచ్చే సిచ్యువేషన్ ఉండదు. సో ఎందుకు అంటే వాళ్ళు తెలివి పరంగా ఏదైతే సబ్జెక్టు పరంగా నాలెడ్జ్ ఉంటుంది కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ పరంగా ఇంటర్వ్యూ స్కిల్స్ పరంగా పర్టికులర్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ప్రైవేట్ జాబ్ సెక్టార్లో కావచ్చు, ఈ బ్యాంకింగ్ సెక్టార్లో అట్లాంటి వాటిలో కావచ్చు ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళే వారికి వాళ్ళు బ్యాక్ ఎండ్కి వెళ్ళిపోతున్నారండి. సో అట్లాంటి వాళ్ళకు కావద్దు అంటే ఇప్పటి నుంచే వాళ్ళు కనుక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచే కనుక కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక మనం ఇచ్చినట్లయితే లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే అంటే వాళ్ళ ఇంటర్ కానీ టెన్త్ కానీ సారీ
ఇంటర్ కానీ డిగ్రీ కానీ అయిపోయే వారికి ఒక వాళ్ళ పర్ఫెక్ట్ నేచర్లో తయారవుతారు. సో వాళ్ళకి ప్రైవేట్ జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ తీసుకుంటే సివిల్ సర్వీసెస్లో ఇంటర్వ్యూస్ ఉంటాయండి, గ్రూప్ వన్లో ఉంటుంది, ఇప్పుడు కొత్తగా గ్రూప్ టూలో కూడా ఎంటర్ చేశారండి. అండ్ దీంతోపాటు ప్రైవేట్ జాబ్ ఏది పోయినా కానీ చిన్న రిసెప్షనిస్ట్ జాబ్ తీసుకున్నా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటేనే తీసుకోవడం జరుగుతుంది, ఒక 5000 శాలరీ కూడా. అట్లాంటి వాటికి తీసుకున్నప్పుడు మనం కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది నెససరీ అనేది మనం తెలుసుకుంటాం. దానివల్ల మనం డైలీ ఎవ్రీ సండే అండి, ఎక్సెప్ట్ సెకండ్ సండే, ఎవ్రీ సండే మనం పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ స్కిల్స్ ఇవ్వడం జరుగుతుంది మేడం. దానికి మనకు మన మోహన్ సార్ అని తను ట్రైనప్ అయిన కమ్యూనికేషన్ ట్రైనర్, అండ్ వీటితో పాటు మోటివేషనల్ ట్రైనర్స్ కూడా వీళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ పరంగా చెప్తున్నారండి. సో ఎవ్రీ సండే ఉంటుంది మేడం దీనికి సంబంధించి. రైట్ అండి, సూర్యపేట నుండి కాలర్ ఉన్నారు. హలో. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే మహేష్ గారు, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటో అడగండి. మేడం నాది ఇప్పుడు 10th అయిపోయింది మేడం మొన్న రీసెంట్ గా. ఓకే. ఆర్కిటెక్చర్ కోర్స్ ఇంటర్ లో సైడ్ కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఏంటండి మళ్ళీ అడగండి. ఆర్కిటెక్చర్ కోర్స్ మేడం. ఆర్కిటెక్చర్ ఇంటర్ తో పాటు అంతేనా? ఇంటర్ తో పాటు ఆర్కిటెక్చర్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే మహేష్ గారు, మీరు పాలిటెక్నిక్ నుంచి తీసుకున్నట్టయితే మాత్రమే మనకి ఇప్పుడు ఆర్కిటెక్చర్ త్రూ వెళ్ళడానికి చాయిస్ ఉంటుందండి. అదే మనకి ఇంటర్మీడియట్లో డైరెక్ట్గా ఆర్కిటెక్చర్ కోర్సు తీసుకోవడానికి అయితే వీల్లేదు. మీరు ఇంటర్లో ఉన్నటువంటి ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ తీసుకున్నట్టయితే నార్మల్గా ఉన్నటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థలకు కానీ, బైపీసీ తీసుకున్నట్టయితే ఉన్నటువంటి సైన్స్ వ్యవస్థకు కానీ, అండ్ సిఈసీ ద్వారా ఉన్నటువంటి ఒక సోషల్ డిపార్ట్మెంట్కి కానీ, అండ్ ఎంఈసీ నుంచి ఒక అకౌంట్స్ డిపార్ట్మెంట్కి కానీ వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఎక్కువగా. కానీ మీరు ఆర్కిటెక్చర్ అంటే మాత్రం పాలిటెక్నిక్ త్రూ వెళ్ళడానికి మాత్రమే ఛాన్స్ ఉందండి ఇప్పుడు. రైట్. సో కరుణాకర్ గారు మీరు చెప్పండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ అంతా వాళ్ళకి స్కెడ్యూల్ ప్రకారం ట్రైన్అప్ చేస్తున్నారు, ఓకే, వాళ్ళు ఎప్పటికప్పుడు మర్చిపోతున్నారా లేకపోతే వాళ్ళ సబ్జెక్ట్ ఎంతవరకు నేర్చుకుంటున్నారా అనేది టెస్ట్ పెడితేనే తెలుస్తుంది. సో ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తుంటారు, వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఉంటాయి? వీళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనగానే మేడం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సివిల్స్ స్థాయి నుంచి తీసుకున్నా, ఇప్పుడు ఒక క్లర్క్ స్థాయిలో తీసుకున్నప్పటికీ కూడా, లేదంటే మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఏర్పాటు చేసినటువంటి టీఎస్పీఎస్సీ ద్వారా చేసుకున్నటువంటి ప్రతి నోటిఫికేషన్కి జనరల్ స్టడీస్ అనేటివి కామన్ అయిందండి. ఈ జనరల్ స్టడీస్లో భాగంగానే ఏమేమి ఉన్నాయండి, ఇప్పుడు ఒక ఎకానమీ కానీ, పాలిటీ కానీ, హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు అండి, అండ్ ఉన్నటువంటి ఆర్థమెటిక్, రీజనింగ్, ఫిజిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, బయాలజీకి సంబంధించినటువంటి ఈ ఆప్షన్స్ అనేవి వెరీ కామన్. దాంతోపాటు ఇప్పుడు డిపార్ట్మెంటల్ జాబ్స్ అయితే, లేదంటే పంచాయతీ సెక్రటరీ లాంటి జాబ్స్కి ఆర్థమెటిక్, రీజనింగ్ ఎసెన్షియల్ అయిపోయిందండి. ఇవి కాకుండా స్టేట్ గవర్నమెంట్ నుంచి కాకుండా ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి అయితే ఆర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అనేది బ్యాంకింగ్లో కానీ, లేదంటే ఒక రైల్వే డిపార్ట్మెంట్లో కానీ ఇది ఎసెన్షియల్ అయిందండి. వాటికి సంబంధించిన ప్రతి సబ్జెక్టుకి సంబంధించినటువంటి క్లాసెస్ అనేటివి ప్రతిరోజు మేము గంటన్నర టు 3 గంటల పాటు క్లాసెస్ పెట్టిన తర్వాత వాళ్ళకు చదువుకోవడానికి ఒక 1/2 అవర్ టైం ఇవ్వడం జరుగుతుంది. ఆ టైం ఇచ్చిన తర్వాత వాళ్ళకి రెగ్యులర్ బేసిస్లోనే ఈరోజు జరిగినటువంటి క్లాసెస్ ఏవైతే ఉన్నాయో దాని మీదనే మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రిపరేషన్ అనేది, ఎగ్జామ్ ప్రిపరేషన్, ఇప్పుడు ఈ వారం రోజులలో మేము తీసుకోబోయేటువంటి క్లాసెస్ ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ పేపర్స్ అనేటివి కూడాను ముందు ప్రిపేర్ అయి ఉంటాయి. దాని కారణంగా ఏంటంటే మేము ఒక 30 నిమిషాల పాటు, ఇప్పుడు ఒక 3 గంటల క్లాస్ జరిగితే 30 నిమిషాల పాటు వాళ్ళకి ఖచ్చితంగా ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్స్ అనేటివి కూడా టాప్ టూ వచ్చినటువంటి ఒక 10 మంది పిల్లలకు సంబంధించి బోర్డులో డిస్ప్లే చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే మేము పిల్లల్ని ఎంకరేజ్ చేసేటువంటి విధానంలో అదొక భాగం. సో ఆ రకంగా కూడా మేము పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నామండి. రైట్ అండి, కాలర్ ఉన్నారు మిర్యాలగూడ నుండి. హలో. హలో సత్యనారాయణ గారు, మీరు టీవీ సౌండ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడండి. మా బాబు ఇంటర్ అయిపోయిందండి. ఓకే చెప్పండి. అవును మేడం, మా బాబు ఇంటర్ అయిపోయింది మేడం. టీవీ సౌండ్ తగ్గించండి మేడం. మీరు ఫోన్ లో మాట్లాడండి, డిస్టర్బెన్స్ వస్తుంది. రైట్. సో ఎగ్జామ్లో ఎంత రాసినా కూడా, అంటే ప్రిపేర్ ఎలా అయినా కూడా ఎగ్జామ్లో అది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు స్టూడెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. టైం సరిపో, చాలామంది మేము చాలా అనుకున్నాం కానీ టైం సరిపోలేదు వదిలేసామని చెప్తూ ఉంటారు. సో టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి? సో అట్లాంటి వాటికి ఏంటంటే మేడం, మేము పర్టికులర్గా ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ఒక టాపిక్ ఒక ఇంటర్మీడియట్లో సంబంధించిన వాటిలో కూడా ఒక టాపిక్ అయిపోయింది అంటే ఫ్యాకల్టీ నెక్స్ట్ టాపిక్ వెళ్ళే ముందు ఈ ఏదైతే టాపిక్ ఉందో ఆ టాపిక్ మీద ఎగ్జామ్ పెట్టిన తర్వాత మాత్రమే నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళే విధంగా మనం ఎగ్జామినేషన్స్ అనేది పెట్టినాం మేడం. ఎవరైతే జనరల్గా బయట జూనియర్ కాలేజెస్లో తీసుకుంటే మనకి ఏంటంటే ఒక ఫ్యాకల్టీ ఏం చేస్తారంటే క్లాసెస్ చెప్తారు, ఇంకో ఫ్యాకల్టీ ఎవరో వార్డెన్ వచ్చేసి ఎగ్జామ్ పెడతారు, లేకుంటే ట్యూటర్ వచ్చేసి వీళ్ళకి ఏదో ఎగ్జామినేషన్ సంబంధించి కానీ ప్రిపేర్ చేయించడం కానీ చేస్తూ ఉంటారు. మా దగ్గర ఏంటంటే
అంటే ఎవరైతే ఫ్యాకల్టీ ఉంటారో వాళ్ళతోనే వీళ్ళకి ట్యూషన్ లాగా అంటే క్లాసెస్ ఏవైతే ఉన్నాయో స్టడీ అవర్ టైంలో ఫ్యాకల్టీనే కూర్చుంటారు. రెండవది ఏంటంటే అదే ఫ్యాకల్టీ వాళ్ళ క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాతనే నెక్స్ట్ టాపిక్లోకి ఎంటర్ అయ్యే విధంగా మేము డిజైన్ చేశాం మేడం. దీంతోపాటు ఏంటంటే సో ఒక స్టూడెంట్కి సంబంధించి కొంత ప్రిపరేషన్ అయిన తర్వాత సో వాళ్ళకి ఏ టైంలో ఎగ్జామ్ పెడుతున్నామో కూడా ఇంటిమేట్ చేయకుండా వాళ్ళు మీరు అన్నట్టుగా ఇప్పుడు మర్చిపోతూ ఉంటారు మేడం. సో బాగా ప్రిపేర్ అవుతారు, బట్టి పడతారు, బట్టి పట్టుకొని వెళ్ళి ఎగ్జామ్లో కూర్చుంటారు. ఇప్పుడు చెప్పేటప్పుడు సార్ ముందు రోజే క్లాస్ చెప్పుంటారు కాబట్టి అది చదివేసి ఏం చేస్తారంటే బట్టి పట్టేసి సార్ రేపు ఎగ్జామ్ పెడతారా బాబు అనగానే బాగా బట్టి పట్టేసి రాస్తారు. సో మేము సడన్గా కొన్ని ఎగ్జామ్స్ మాక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వల్ల ఏంటంటే పిల్లగానికి సో ఎంత నాలెడ్జ్ ఉంది అంటే ఎంతవరకు గుర్తుంది ఆ పాఠం అనేది పిల్లాడు దాని మీద పర్ఫామ్ చేసిన తర్వాత ఆ పేపర్ని మళ్ళీ ఫ్యాకల్టీ తీసేసుకుని ఏం చేస్తారంటే ఇండివిజువల్గా ఒక్కొక్క స్టూడెంట్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అంటే నువ్వు ఈ కన్సర్న్లో తప్పు చేసావు, ఈ కన్సర్న్లో మిస్టేక్ చేసావు, ఇక్కడ నుంచి నీకు ఎందుకు గుర్తు రాలేదు, అంటే ఎందుకు నువ్వు ఇది మర్చిపోయావు అనే దాని మీద డిస్కషన్ మెథడ్లో ఉంటుంది. అంటే ఎగ్జామ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా పర్టికులర్గా మనం కాలేజ్లో ఇవ్వడం జరుగుతుంది మేడం. నాట్ ఓన్లీ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, దాంతోపాటు ఇంటర్మీడియట్కి సంబంధించిన సబ్జెక్టుల మీద కూడా మనం పర్టికులర్గా సమగ్రంగా మనం ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మేడం, ఇప్పుడు అకాడమిక్ పర్పస్లో ఉన్నటువంటి అకాడమీ లెవెల్లోనే కాకుండా వాళ్ళకి తార్కికంగా ఆలోచించేటువంటి గుణం రావడానికి అని చెప్పేసి మేము ఎనలైటికల్ క్వశ్చన్స్ని వాళ్ళకి ఫ్రేమ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇచ్చేటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడాను ఒకప్పుడు అడిగినట్టుగా ఫ్యాక్ట్స్ కానీ నాలెడ్జ్ క్వశ్చన్స్ కానీ అడగట్లేదు. ఇప్పుడు రీసెంట్గా అడిగినటువంటి క్వశ్చన్ పేపర్స్లో కూడా 200 మార్కుల క్వశ్చన్ పేపర్ని ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి అప్లై చేసుకున్నటువంటి దాంట్లో 200 క్వశ్చన్ పేపర్లకు 64 పేజీలు ఉన్నటువంటి బుక్లెట్ ఇవ్వడం జరిగింది. అంటే పిల్లోడు ఒక 64 పేజీలు ఉన్న బుక్లెట్ని 2 సమయంలో వాడు చదివి దానికి సంబంధించిన ఆన్సర్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అటువంటి తార్కికంగా ఇప్పుడు ఏ రకంగా క్వశ్చన్ జరుగుతుందో వాటికి అప్డేటెడ్ మోడల్స్లోనే ఆ పాత మూస పద్ధతిలో కాకుండా మల్టిపుల్ చాయిస్ రూపంలోనే దాంతోపాటు కొన్నిసార్లు మల్టిపుల్ అది ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్లో చేంజెస్ ఎట్లా వస్తుంది, అవాయిడ్ ఎట్లా చేయాలి, అట్లాంటి టెక్నిక్స్ కూడాను మా దగ్గర నుంచి ఫ్యాకల్టీ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ ఉన్నారండి. అండ్ అకాడమిక్స్కి చెప్పేటువంటి ఫ్యాకల్టీ వేరండి, కాంపిటేటివ్ కోచింగ్ ఇచ్చేటువంటి ఫ్యాకల్టీస్ వేరు. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు జూనియర్ కాలేజీలో ఇచ్చేటువంటి అకాడమిక్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇస్తారేమో అనుకున్నారేమో, కానీ అటువంటిది కాదండి. దానికి సపరేట్ కాంపిటేటివ్ నాలెడ్జ్ ఉన్నటువంటి మంచి ఫ్యాకల్టీస్ కూడా మన దగ్గరకు వచ్చి క్లాసెస్ చెప్తా ఉంటారు. రైట్ అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో, వెంకటేశ్వరి గారు. మేడం, మా బాబుకు ఇప్పుడు ఇంటర్ అయిపోయింది మేడం. ఓకే, ఎంసెట్ లో 20,000 ర్యాంక్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తే బాగుంటుందా, డిగ్రీ చేస్తే బాగుంటుందా మేడం? రైట్ రైట్ మేడం. సో బాబుకి సంబంధించి ఇంటర్మీడియట్ డిగ్రీ చేయిస్తే బాగుంటుందా, నేను బీటెక్ చదివిస్తే బాగుంటుందా అనేది మీ ఉద్దేశం మేడం. సో డిగ్రీ అండ్ బీటెక్ రెండు బాగానే ఉంటాయి మేడం. అయితే జనరల్గా మనం జనరల్గా డిగ్రీతో పాటు ఏవైతే జాబ్ ఫెసిలిటీస్ ఉంటాయో అండ్ బీటెక్తో పాటు ఏవైతే జాబ్ ఫెసిలిటీ ఉంటాయో అవి తీసుకుంటూనే కాంపిటేటివ్గా ఎక్స్ట్రా కనుక అబ్బాయి తీసుకున్నట్లయితే ఇంకొక అడిషనల్ ఫెసిలిటీ అనేది ఆ అబ్బాయికి ఉండే అవకాశం ఉంటుంది మేడం. సో అంటే ఇంటర్ డిగ్రీ చేయించినా ప్రాబ్లం లేదండి, అండ్ బీటెక్ చేయించినా కూడా ప్రాబ్లం లేదండి. వాటితో పాటు ఇంకొకటి అదనంగా డైలీ ఈవినింగ్ అంటే వీళ్ళు మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా ఇప్పించండి మేడం. ఎందుకంటే ఇవాళ రేపు ఒక బీటెక్ నుంచి బయటకు వచ్చే స్టూడెంట్స్ ఎవరైతే 100 ఉంటారో దాంట్లో ఇమీడియట్గా రిక్రూట్ అయ్యే పిల్లలు 5 to 10 మాత్రమే ఉంటున్నారండి. మిగిలిన వాళ్ళందరూ కూడా ప్లాట్ఫామ్స్ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో దానికోసం ఏంటంటే ఎక్స్ట్రా ఆప్షన్గా ఒకటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ నాలెడ్జ్ కూడా ఉంచుకున్నట్లయితే అబ్బాయికి ఒక మంచి అవకాశం దొరుకుతుందని మా ఉద్దేశం మేడం. రైట్, కరుణాకర్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఈ మెటీరియల్ అని ఆ మెటీరియల్ బయట ఈ మెటీరియల్ బాగుంది, జనరల్ స్టడీస్కి ఇది బాగుంది అని రకరకాలుగా అనుకుంటూ ఉంటారు, చాలా బుక్స్ చదువుతారు, చాలా రెఫర్ చేస్తారు. సో మీ దగ్గర ఎలాంటి మెటీరియల్ ఉంది, స్పెషల్గా ఏమైనా ప్రిపేర్ చేశారా మెటీరియల్ విషయంలో, ఇంకేం తీసుకుంటారు? మా దగ్గర వచ్చేసండి మాకు సంబంధించిన సపరేట్ మెటీరియల్ ఉంటుంది. ఆ మెటీరియల్ని ప్రిపేర్ చేసింది ఏంటి అంటేను, ఇప్పుడు ఒక 30 పాటు అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీస్, అటువంటి ఫ్యాకల్టీస్తోనే మేము తయారు చేసినాం. మా గత 11 కూడా అకాడమిక్స్లో ఏదైతే ఉందో మా కాంపిటేటివ్ అకాడమీ, ఆ కాంపిటేటివ్ అకాడమీ ద్వారా ఉన్నటువంటి మంచి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్తోని మాకు సంబంధించినటువంటి సపరేట్ మెటీరియల్ అనేది మేము తయారు చేసుకోవడం జరుగుతుంది. ఆ సపరేట్ మెటీరియల్ ద్వారానే ఇప్పటికీ చాలామంది కూడాను విజయం సాధించారండి. ఇప్పటికీ మా మెటీరియల్కి సంబంధించి బయట నుంచి కూడా వచ్చి కొనుక్కుని వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మార్కెట్లో పోయినా రామప్ప అకాడమీ పేరుతో ఉన్నటువంటివి ఇప్పుడు వాళ్ళ కాంపిటీషన్లో దొరుకుతూ ఉంటాయి. అండ్ ఇంతకుముందు క్వశ్చన్లో
మేడం అడిగినట్టు చాలామంది పిల్లలు కూడా ఈరోజు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయినాక ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారండి. ఏ గ్రూప్స్ ఉంటాయి అసలు బీటెక్లో అనేటువంటి విషయాలను కూడా ఈరోజు జూనియర్ కాలేజీలు చెప్పేటువంటి పరిస్థితి లేదు. మా దాంట్లో మా పిల్లలకి ఏంటంటే మేము కెరీర్ కౌన్సిలింగ్ రూపంలో మేము పిల్లలకి ఒక 3-4 రోజుల పాటు అసలు నెక్స్ట్ జరగబోయే ఒక ఎంపీసీ పిల్లవాడు ఉన్నాడంటే వాడు నెక్స్ట్ బీటెక్లో ఏ కోర్స్ తీసుకోవచ్చు, ఎటువంటి కోర్స్, ట్రిపుల్ ఏంటి, మెకానికల్ ఏంటి, ఐటీ, సివిల్స్ ఏంటి, అకాడమీ ఒక ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ప్రతి డిపార్ట్మెంట్ మీద కూడాను మేము వాళ్ళకి క్లియర్గా సమగ్రంగా ఒక విషయం అనేది. దానికైతే ఇంటర్తోనే సెటిల్ అవ్వచ్చు, గవర్నమెంట్ జాబ్స్ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్తున్నారు, అలాగే కోచింగ్ ఇస్తున్నాం అంటున్నారు ఇంటర్తో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ వి6 న్యూస్.